Namaste. Welcome to LRT News. Nenu Kalyani. Vartallo munduga headlines. Lockdown valla avasthalu padutunna aarthulaku aakalu teerchutunna pattana aarivesa sangam pratinidhulanu Congress nayakulu Adi Srinivas abhinandincharu. Lockdown poorthayye varaku prajalu anavasaranga roadlapaiki vaste katna charyalu tappavani Sirisilla CA Venkat Narasayya annaru. Rajana Sirisilla Jilla Boinapalli Mandalamu Nilojapalli Gramamlo Corona Niyantrana Charyalu Kattudittanga Nirvahistunnaru. Nirupeda Prajalanu Adukovatanki Prabhutvam Anni Rakaluga Charyalu Teesukuntundani Sirisilla Jilla Parishat Chairman Nalakonda Aruna Raghava Reddy Annaru. Corona Virus Nepathyamlo Aakalito Alamatistunna Peda Prajalaku Chendurti Mandalam Jogapur Yuvata Bhojanani Samakurustu Adarshanga Nilustundi. Coronavirus Karnanga lockdown valla avasthalu padutunna aarthulaku aakalu teerustunna pattana aarivesa sangam pratinidhulanu vasavi yuvasena pratinidhulanu Congress nayakulu Adi Srinivas abhinandincharu. Vemulawada Patana Aarivesa Sangam Vasavi Sena Samiti Nitya Annadana Satram Adhvaryamlo Jatara Groundlo Nirvahistunna Annadana Karyakramaniki Adi Srinivas Mukhya Atithiga Hazarayyaru. Ee Sandarbhanga Ayana Matladutu Kashtallo Unnavarini Saitham Adukovatanki Pedda Manasu Chesukoni Yuvata Swachhandanga Munduku Ravatam Abhinandaniyamani Koniyadaru. Preda Prajalanu Adukovatanki Marinta Mandi Munduku Ravalani Adi Srinivas Pilupunicharu. Ee Karyakramlo Councillorlu Chintapandu Divya Srinivas Ippapula Azayyarli Sangam Adhyakshulu Yerra Srinivas, Vaidya Sangam Adhyakshulu Pradhana Karyadarshi Siddamshetty Venu, Netalu Duvva Vijay, Santosh Tadhitarulu Palgonnaru. Lockdown nu prakatinchi evarintlo varu sviya nirbandhamlo undalani samajika duram bhautikanga durani patistu karona mahammarini tarimigottadaniki prati okkaru kuda సంసిద్ధంగా ఉండాలని చెప్పి ప్రకటించిన తదుపరి నుండి కూడా దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో చిరుద్యోగులు కానీ కార్మికులు కానీ పడుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా పేదలందరికీ కూడా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేయడంతో పాటు నగదు బదిలీని కూడా చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం చెప్పినటువంటి క్రమంలో జరుగుతున్న పరిస్థితుల్లో కూడా అక్కడక్కడ రేషన్ కార్డు లేని వారు కానీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికుల్ని గుర్తిస్తూ సామాజిక వేత్తలు సంఘ సేవకులు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకు వచ్చి వారిని ఆదుకునే కార్యక్రమాన్ని అన్నదానాలు చేసే కార్యక్రమాన్ని చేపట్టడం ఆనందదాయకం. యువకుల్ని సామాజిక వేత్తల్ని ప్రజా సంఘాలకు సంబంధించిన వారికి మా వైపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఆశిద్దాం ఈ నెల 14 వరకు లాక్డౌన్ సందర్భంలో అప్పటి వరకు కరోనా మహమ్మారి పూర్తిగా దేశం నుంచి తరిమికొట్టడానికి మన యొక్క నిర్ణయాలు మనం తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాలు పనికి వస్తాయని చెప్పినటువంటి ఒక భావాన్ని సందర్భంగా వ్యక్తం చేస్తూ మరి ఆయా గ్రామాల ప్రతి ఒక్కరు కూడా కరోనా మహమ్మారి ప్రాణదోడడానికి కంకణబద్ధులై రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే మాట ఈ సందర్భం చెప్తూ మరొక మారు ఈరోజు ఆరవేస సంఘానికి సంబంధించిన పెద్దలు కానీ ఆయా ప్రాంతాల్లో చాలామంది యువకులు ఆయా గ్రామ పెద్దల సహకారంతో ఆయా గ్రామాల్లో ఈ విధంగా కార్యక్రమాలు చేస్తున్న వారందరికీ కూడా మా వైపు నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవని సిరిసిల్ల సీఏ వెంకట నర్సయ్య అన్నారు. April 15 వరకు లాక్డౌన్ కొనసాగుతున్నందున అనవసరంగా ప్రజలు రోడ్లపైకి రావద్దని కూరగాయలు మందుల కోసం మాత్రమే ఇంటికి ఒకరు చొప్పున బయటకు రావాలని గుంపులు గుంపులుగా ఉండకుండా సామాజిక దూరం పాటించాలని ద్విచక్ర వాహనాలపై ఇద్దరు అనవసరంగా తిరిగితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎమర్జెన్సీలో హాస్పిటల్స్కు వెళ్ళడము తప్ప వేరే వారిని అనుమతించడం జరగదు. అది కూడా వాళ్ళందరినీ కూడా మా సిరిసిల్ల పట్టణంలో దాదాపు మా ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం టెంపుల్స్లో ఎలాంటివి కూడా చేయకూడదు. ఒక పూజా కార్యక్రమాలు మాత్రం నిత్య పూజలు అయ్యవార్లు తర్వాత మౌజన్స్ మౌలానాస్ ఫాస్టర్స్ మాత్రమే చేసుకోవాలి.
అది రేపు శ్రీరామనవమి సందర్భంగా కూడా అన్ని దేవాలయాల్లో దయచేసి అజయవార్లు ఒక జంట పూజా కార్యక్రమంలో అది రెగ్యులర్గా జరిగే టెంపుల్లో మాత్రమే చేసుకోవాలి. ప్రజలు కానీ ఇంకెవరు కానీ అక్కడ రావడానికి అనుమతులు లేవు. దయచేసి రామాలయాల దగ్గరికి కూడా ఎవరు ఎక్కువగా విజిట్ చేయొద్దు. ఒక అజయవార్లకు ఒక జంట కోసమే పూజ అది సీతారామ కళ్యాణం అందించడానికి అనుమతి ఉంది కాబట్టి ఈ విషయాలను గమనించి మాకు సహకరించాలి. అదేవిధంగా ఎవరైనా సస్పెక్టెడ్ పర్సన్ విదేశాల నుంచి కానీ వేరే రాష్ట్రాల నుంచి కొత్తగా మన పట్టణంలోకి ప్రవేశిస్తే వారి యొక్క సమాచారాన్ని పోలీస్ శాఖకు కానీ డయల్ 100 కానీ ఇలాంటి అదేవిధంగా మిగతా రెవెన్యూ డిపార్ట్మెంట్ మున్సిపాలిటీ కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నా. దయచేసి ప్రజలందరూ కూడా స్వీయ నియంత్రణ పాటించి ఎక్కడికి వెళ్ళినా కానీ డిస్టెన్స్ పాటించాలి, 2 మీటర్ డిస్టెన్స్. అదేవిధంగా ముఖాలకు మాస్కులు పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ఆఫీస్ వరకు పోయి వారి యొక్క చేతులను శానిటైజర్స్తో కానీ వీళ్ళతోటి శుభ్రం చేసుకోవాలి. పిల్లలు ఇంట్లో కూడా అందరూ కూడా ఎక్కడ వెళ్ళినా కానీ మనం ఈ డిస్టెన్స్ మెయింటైన్ నీట్నెస్ చేయడం అనేది ఈ శానిటేషన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఇట్లా చేస్తే మన ఇప్పటి వరకు అందరూ ప్రజలు సహకరించడం వల్ల అందరూ దీని గురించి మన శ్రీశైలపట్నంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అది మనకు పాజిటివ్ కేసు. మనందరూ కూడా ప్రజలు సహకరిస్తున్నారు. ఇంకా కొంచెం పిల్లలు చిన్న చిన్న పిల్లలు గల్లీలలో తిరుగుతున్నారని చెప్పేసి సమాచారం వస్తుంది. వారిపై కఠిన చర్యలు తీసుకోకూడదు. తల్లిదండ్రులు వార్డ్ కౌన్సిలర్స్ కూడా వాళ్ళని కంట్రోల్ చేయాలి. అందరూ కూడా చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నా. పోలీస్ శాఖతో పాటు ప్రజలందరికీ కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా సహకరించి ఎక్కడిదక్కడ కట్టడి చేస్తేనే ఇది నిర్మానుష్యంగా తొందరగా మనం కంట్రోల్ అవుతుందని చెప్పేసి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలము నీలోజుపల్లి గ్రామంలో కరోనా నియంత్రణ చర్యలు కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా శుక్రవారం రోజున గ్రామ సర్పంచ్ కుష పద్మ రవీందర్ ఆధ్వర్యంలో గ్రామంలోని వీధుల్లో అన్నిట్లో సోడియం హైపోక్లోరేట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. గ్రామ పంచాయతీ ద్వారా ప్రతి వీధికి స్ప్రే చేయిస్తూ ప్రజలకు సూచనలు చేశారు. మరో 11 రోజుల పాటు ప్రజలు బయటకు రాకుండా స్వీయ నిర్బంధం విధించుకోవాలని సూచించారు. బోయినపల్లి మండలంలోని ముంపు గ్రామమైన కొదురుపాక ఆర్ఎండ్ఆర్ కాలనీలో శక్తిమాన్ వాహనంతో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వము బ్లాక్టోన్ ప్రకటించగా గ్రామాల్లో నివారణ చర్యలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కొదురుపాకకు చెందిన టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జోగినిపల్లి రవీందర్రావు హైపోక్లోరేట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. యునైటెడ్ పాస్పరస్ లిమిటెడ్ కంపెనీ వారితో మాట్లాడి కుదురుపాక గ్రామానికి శక్తిమాన్ వాహనాన్ని తెప్పించి గ్రామస్తుల సంక్షేమం కోసం స్ప్రే చేసే కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రవీందర్రావుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రవిచందర్, ఉప సర్పంచ్ కత్తిరపాక కొండయ్య, జిల్లా నాయకులు ఉన్నారు. నమస్కారం. ఈ కరోనా వైరస్ అనే ఒక మహమ్మారి వ్యాధి నుంచి తప్పించుకోవడానికి కరోనా వైరస్ మందును మనకు స్ఫూర్తిదాతగా నిలిచినటువంటి శ్రీ జోగినిపల్లి రవీందర్రావు గారు ఈ మిషన్ను మరియు కరోనా మందును మా కుదురుపాక గ్రామానికి స్పాన్సర్ చేసి వారు ఎక్కడో హైదరాబాద్లో ఉన్నా కానీ ప్రతిరోజు మమ్మల్ని ఫాలోఅప్ చేయిస్తూ ఖచ్చితంగా మీరు మందు కొట్టేయాలి, ఖచ్చితంగా మీరు డిస్టెన్స్ పాటించాలి అని చెప్పి మమ్మల్ని అందరినీ ప్రతిరోజు కూడా ఇంబడి ఉంటూ ఈ యొక్క మిషన్ను తెప్పించడానికి కానీ మందు కొట్టించడానికి కానీ కారణం శ్రీ జోగినిపల్లి రవీందర్రావు గారు మరియు శ్రీ ఎంపీ అయినటువంటి శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు వారి యొక్క ప్రోత్సాహంతో వారి యొక్క ఆశీస్సులతోటే ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కుదురుపాకలో దిగ్విజయంగా జరుపుకుంటున్నందుకు ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాము. రచనలు ఉంటే దయచేసి వాళ్ళు మీ ఇండ్లలో 14 రోజులు మీ సెల్ఫ్గా సొంతంగా మీ ఇంట్లోనే ఉండి ఎవరికి దగ్గర రాకుండా ఈ కరోనా వైరస్ వ్యాప్తి నుండి మీరు కాపాడుతూ మమ్మల్ని అందరినీ కాపాడాలని. అందరికీ నమస్కారం. ఈ కరోనా వైరస్ను పారదొలదందుకు ప్రతి గ్రామంలో ఫ్లోరినేషన్ కొట్టడం జరుగుతుంది. కొదురుపాకలో
మా గురుగారైన రవీంద్రరావు గారు యూపీఎల్ కంపెనీ గారితో మాట్లాడి ఈ మిషన్ను కరీంనగర్కు తెప్పించినారు వారు. మరియు దానికి సంబంధించిన మందులు కూడా తనే పంపించి హైదరాబాద్లో ఉన్నా కూడా కుదురుపాక ముందుగా అన్ని విధాల మంచిగా ఉండాలి, ప్రజలు మంచిగా ఉండాలి అనే ఉద్దేశంతో తను ఇక్కడికి పంపించినారు. వారికి మాకు ప్రత్యేక కృతజ్ఞతలు కుదురుపాక తరపున చెప్తున్నాము. అలాగే మనము కనబడని శత్రు కరోనాతోటి యుద్ధం చేస్తున్నాము. ఆ యుద్ధము జయించాలంటే మనము సీఎం నిర్బంధాన్ని ఒకటే మార్గము. ముఖ్యంగా యువత దయచేసి అందరికీ చెప్తున్నాము, ఇంట్లోకెళ్ళి బయటకు వెళ్ళకుంటూ ఉన్నట్టయితే మీరు ఈ విజయం సాధించిన వాళ్ళై కరోనాను పారదోలిన వాళ్ళు అవుతారు. మీరు బతుక్కుంటూ మీకు జన్మభూమి కలి కన్న తల్లిదండ్రుల రుణం తీసుకునే అవకాశం వచ్చింది. దీనికి మీరు చేయవలసిన పని ఒకటే, మీరు ఇంట్లో ఉండి బయటకు రాకుండా ఉండడమే దీని ముఖ్య ఉద్దేశము. మీరు 100% విజయం సాధిస్తారని కోరుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక మాంద్యంతో సంబంధం లేకుండా నిరుపేద ప్రజలను ఆదుకోవటానికి ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్ నేలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు. కోన్రాపేట మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న కరోనా నివారణ చర్యలను ఎంపీపీ చంద్రయ్య గౌడ్తో కలిసి సందర్శించారు. మండలంలోని బావుసాయిపేట గ్రామంలో కరోనా వైరస్ నియంత్రణకు స్థానిక సర్పంచ్ గంగాధర్తో కలిసి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కేటాయించిన ప్రత్యేక యంత్రాన్ని ప్రారంభించి హైపోక్లోరైడ్ పిచికారీ చేయించారు. అనంతరం ఈ సందర్భంగా టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రాఘవరెడ్డి జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ వైరస్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి నేపథ్యంలో వలస కూలీల సంక్షేమానికి బియ్యం నగదు అందజేస్తున్నామని పేర్కొన్నారు. కాగా కరోనా వైరస్ నిర్మూలనలో పాలు పంచుకుంటున్న ఈ కార్యక్రమంలో రామ్మోహన్ రావు, నర్సయ్య, వైఎస్ఎంపీ సుమలత, శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు సంతోష్, ఆయా గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కరోనా వైరస్ ప్రకటించడం జరిగింది. దాన్ని కూడా ఈ 2-3 రోజుల నుంచి పూర్తి స్థాయిలో వలస కూలీలు అందరికీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా నిన్నటి నుంచి కూడా మరి ఒక మనిషికి 12 కిలోల బియ్యము ఏదైతే రేషన్ షాప్ నుంచి మరి ఉచితంగా 4,60,000 రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడున్న పరిస్థితులలో ఆదుకోవడానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశం కొద్దీ మరి ఎమ్మెల్యే గారు వీటిని ఎంబడబడి ఈ సీఎం సహాయనిధి చెక్కులను మరి లబ్ధిదారులకు అందించడం మరి బాగా గొప్పతనం అని చెప్పేసి ఇప్పుడున్న సందర్భంలో, ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న ఆపద సమయంలో మరి ఈ చెక్కులు రావడము మరి వారి అందరికి కూడా ఉపశమనం అని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ అవకాశాన్ని మరి వీటిని ఏదైతే రమేష్ బాబు ఇంత కష్టపడి పంపించినాడో వారికి హృదయపూర్వకంగా ఈ మండల ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రణాళిక ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారు 2 స్ప్రే మిషన్లు పంపించడం జరిగింది. అందులో ఇవాళ మన కొనరావుపేట మండలంలో బౌసైపేట గ్రామంలో ప్రారంభించుకోవడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. కరోనా వైరస్ అని అంటే ప్రజలు ఈ లాక్డౌను అందరూ మన మండలంలో కూడా అన్ని గ్రామాల ప్రజలు సహకరించినందుకు ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇది మనం ఎప్పుడు కూడా పూర్తి నియంత్రణ అయిందనుకున్నప్పుడే మనం ఫ్రీగా తిరగడము జరగాలని కోరుకుంటున్నాను. ఈ విచ్చలవిడిగా తిరగకుండా ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళే బయటకు పోయి ఎవరి పని వాళ్ళు చేసుకొని వచ్చి స్వీయ నియంత్రణ ఇళ్లలో ఉండడమే శ్రీరామ రక్ష అని అంటున్నారు కాబట్టి మనం వాటిని తప్పక పాటించి మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మన పోలీసు సిబ్బందికి కానీ డాక్టర్స్ కానీ అధికారులకు కానీ పారిశుద్ధ్య సిబ్బందికి కానీ వారు మన కోసం ప్రజల కోసం ఎంతో కష్టపడి దీన్ని సహకరించి పూర్తి స్థాయిలో వారు స్పందిస్తున్నారు కాబట్టి వారికి కూడా సహకరించి మన మండల ప్రజల తరపున అందరికీ డాక్టర్లకు, పోలీస్ సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కరోనా వైరస్ పూర్తి నియంత్రణ అయిందనుకున్నప్పుడే మనము ఇష్టం ఉన్నట్టుగా తిరగవచ్చు కాబట్టి అదివారు దాకా మనము అన్నీ సహకరించి పాటించి మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా సహకరించినట్లు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇతర దేశాల మంత్రులు కూడా బెస్ట్ తెలంగాణ అంటున్నారు కాబట్టి మన తెలంగాణ ప్రజలు తూచా తప్పక పాటించి స్వీయ నియంత్రణ ఇళ్లలో ఉండాలని కోరుకుంటున్నాను. ప్రజలు సుఖ సంతోషాలతో అందరూ సుజుభిక్షంగా బతికినప్పుడే మన తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది కాబట్టి దీనికి అందరూ సహకరించి
కరోనా వైరస్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న పేద ప్రజలకు చెందుర్తి మండలం జోగాపూర్ యువత భోజనాన్ని సమకూరుస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ పేద ప్రజలను ఆదుకోవాలని శాసనసభ్యులు రమేష్ బాబు పిలుపు మేరకు జోగాపూర్ గ్రామంలోని బబ్బిల్ల కాలనీలో దాదాపు 100 మంది పేద ప్రజలకు యువకులు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపాటి వేణు శరత్తు, మధు, అనిల్, సుమన్ సర్పంచ్, అంజీబాబు, రవి ఎంఆర్ఓ, నరేష్ ఎంపీడీఓ, రవీందర్ ఎంపీపీ, లావణ్య రమేష్, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, ఎంపీటీసీ వేణు, నేతలు ఎల్లయ్య తదితరులు ఉన్నారు. ఆలోచనతోటి ముందుకొచ్చినటువంటి యువకులకు మరియు ఇక్కడ సహకరించినటువంటి ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ముడపల్లి గ్రామ యువకులు ఇక్కడనే కాదు ఏ గ్రామంలో నిరుపేదలు ఉన్నా అంటే వారికి సహాయం చేస్తారని వారు ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రస్తుత గ్రామాలలో మరి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి క్రమంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో తీసుకొని ముందుకు పోతున్నామని తెలియజేస్తూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ 21 రోజుల లాకౌట్లో ప్రజల చెందుర్తి మండల జోగపూర్ గ్రామానికి అయినా ఆమ్లెట్ అయినా గుడిగా జంగ కాలని వీరికి రోజు రెక్కార్దే కానీ చెప్పలేని పరిస్థితి. బయటకు వెళ్ళి పనిచేసుకునే పరిస్థితులు కాబట్టి కరోనా విధించిన మన కర్ఫ్యూ కానీ బయటకు వెళ్ళకుండా ఏదైనా లాక్డౌన్ వీళ్ళు బయటకు వెళ్ళలేరు. వీరికి ప్రజల సంఘ తీసుకొని చెందుర్తి మండలంలో ప్రతి విలేజ్లో ఉన్నారు యువకులు, కొందరు చేయలేకపోతున్నారు, కొందరికి ఏదో చేయాలని కూడా వెనక ముందైతే ఈ గ్రామాన్ని ముడపల్లి గ్రామ యూత్ను ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో చిన్నగా జోగపూరు బేడపొడి సంఘాల కార్యం ఉన్నది. ఇక్కడ ముడపల్లి యువకులు వచ్చి ఉచితంగా భోజనం కల్పించడం జరిగింది. మరి 3 కిలోల బియ్యం కూడా ఇంటింటికి ఇవ్వడం జరిగింది. కావున మా బుడిగ సంఘాల తరఫున, మా గ్రామం తరఫున వాళ్ళకు ధన్యవాదాలు. ఈరోజు చెందుర్తి మండలం గుడిపేట గ్రామంలో మా ముడపల్లి యువకులం 7 మెంబర్స్ కలిసి రొక్కాడని పరిస్థితి ఉన్నటువంటి కుటుంబాలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఇంటింటికి 3 కిలోల బియ్యం పంపిణీ చేయడం జరిగింది. జోగాపూర్ ఆమ్లెట్ విలేజ్ అయిన బబ్బిలి కాలనీలో ముడపల్లి గ్రామానికి చెందిన యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్కు స్పందించి రెక్కాడితే కానీ డొక్కాడని బబ్లి కాలనీలో కూలీనాలు చేసుకుంటూ జీవనాన్ని వెల్లదీస్తున్నటువంటి సుమారు 110 మందికి మధ్యాహ్న భోజనం అందించడం అభినందనీయం. ఈ మధ్యాహ్న భోజన ప్రారంభోత్సవాన్ని యువకులు చేసినటువంటి లాక్డౌన్ నేపథ్యంలో వైన్ షాపులు మూతపడటం వల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలు గ్రామాల్లో విచ్చలవిడిగా అక్రమ మద్యం ఏరులై పారుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం మంత్రి కేటీఆర్ దత్తత గ్రామమైన రాజన్నపేట గ్రామంలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కారణంగా మద్యం అమ్మవద్దని ఆదేశాలు ఉన్నప్పటికీ కిరాణా షాప్ పేరుతో వెనక వైపున బెల్ట్ షాపులు నడిపిస్తూ 3 రెట్లు ఎక్కువ రేట్లకు మద్యం అమ్ముతూ అందిన కాడికి దండుకుంటున్నారు. వ్యవసాయ పనులపై ఆధారపడి కూలీనాలి చేసుకునే వ్యక్తుల కారణంగా ఓవైపు డబ్బులు లేక మరోవైపు అధిక రేట్లకు మద్యం కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు తీసుకుని బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు. ఏడు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బయట మనిషి కలవడతారు. మరి మాస్కులు పెట్టుకోలేదు మీరు? ఇగో నర్సరంలో మేటన పోతున్నాము, ఇంటనే ఉంటున్నాం కనుక మాస్కులు ఎక్కడ దొరుకుతుంది? మళ్ళా ఒకటి మందు వాళ్ళకు అది కావాలట, 20 మంది కావాలట. బీరి అన్నా మీకు బీరే ఏమన్నా లైట్ ఉంటుంది చూడా, లైట్ ఉన్నాయి అన్నా? ఏ లైట్ అది పూలు ఒక 2 నిమిషాలు పెట్టాలి. నీళ్ళు ముంచి ముంచి పెట్టినా పోతుంది, లేకపోతే కాదు గిడ బయట 2 నిమిషాలు గిట్ట పట్టుకున్నా పోతుంది. అది ఏం పూలు కావాలి, పూలు కావాలి అంటారు బయట పెట్టు. మరి నేనే పెన్సిల్ వెళ్ళినా 1:30 అది నువ్వు ఏమి తాగునోళ్ళు చేసిన వాళ్ళు చేసినట్టు చేయవచ్చు. అసలే పోతావు బయట రేట అనుకుంటున్నాను.
బయట రేటు మాకేముందండి బయట రేటు 10 రూపీస్ మేము కూలి పెట్టిన దానికి తెచ్చిందండి. మేడం మీరు బల్క్ తెచ్చుకుంటే తక్కువ ఇయ్యరా? నువ్వు 100,000 పెట్టా తీసుకో, షేర్ నీకు ఇచ్చిన రేటే నాకు ఇస్తాడు. అంతేనా? 100,000 రూపాయల మాల తీసుకున్నా కానీ అంతే ఇస్తాడు. ఏడో గొల్లఫెల్కా నుంచే తెచ్చుకుంటారు మీరు? హనుమాన్ మనలో కూడా ఉంది గంభీరపేటలో. అంటే ఆయన ఈయన ఒకటే గంభీరపేటలో ఆయనది గంభీరపేటలో ఆయన ఈయన కూడా పాట్నర్ పాట్నర్ పోతుంది. ఇది సొంతమైన గంభీరపేటలో ఈయనదే కదా. అదే మరి హనుమాన్ ఇస్తాను. అదే సిరిసిల్ల అది కూడా మొన్న 3 షాపులు ఇచ్చారు ఈయన పాపం. అక్కడ సిరిసిల్ల బార్ అండ్ రెస్టారెంట్ అదే దాల్గా పెట్టారు. ఇక్కడ ఇది దాల్గా పెట్టారు. వేములవాడ శివారులలోని అగ్రహారం వద్ద శివపార్వతుల కాలనీ పేద ప్రజలకు రాజన్న యూత్ ఆధ్వర్యంలో భోజన ప్యాకెట్లను అందజేశారు. దినసరి కూలీపై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న శివపార్వతుల కాలనీకి చెందిన పేద ప్రజలకు శుక్రవారం రోజున వేములవాడ రాజన్న యూత్ ఆధ్వర్యంలో ఆహార ప్యాకెట్లను అందజేసి తమ మానవత్వాన్ని చాటుకున్నారు. యువత అంటే కేవలం జలసాలు కాదని నిరూపిస్తూ ఆదుకోవటం అభినందనీయం. అట్లనే ఇచ్చుకున్నారా? అదే లైన్ ప్రకారం గీరి మళ్ళా అటు ఒక్కది అది అట్లనే దాన్ని చూడు రాసిన రాజనయుత వెల్వేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరోనా బాధితులకు గత 7 రోజుల నుంచి అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాకు సహకరించే ప్రతి ఒక్క దాతకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణంలోని 2022 నుంచి లాక్డౌన్ సందర్భంగా రాజన్న యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేములవాడలో యోచకులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మాకు సహకరించే దాతలకు మా యూత్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో కరోనా నేపథ్యంలో ప్రభుత్వం అందజేస్తున్న బియ్యం నగదు పంపిణీ చేసే కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ కొనసాగుతుండగా ప్రజలను వలస కూలీలు ఆదుకోవటానికి 12 కిలోల బియ్యంతో పాటు 500 రూపాయల నగదు అందజేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి గాను రుద్రంగి మండల కేంద్రంలో చౌకధరల దుకాణాల వద్ద ఉదయం నుండి ప్రజలు బారులు తీరారు. కాగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సామాజిక దూరం ఒక్కొక్కరికి మధ్య 1 మీటర్ ఉండేలా చూసుకున్నారు. అయితే బియ్యం నగదు పంపిణీ చేసే డీలర్లు సమయానికి రాకపోవడంతో అనేక గంటల పాటు లబ్ధిదారులు వేచి చూశారు. ప్రభుత్వ పథకాలు పేద ప్రజలకు అందేలా అధికారులు చూడాలని వారు ముక్తకంఠంతో కోరుతున్నారు. వేములవాడ మండలంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజన్న ఆలయ సమీపంలో దాదాపు 100 మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం. లాక్డౌన్ కారణంగా రాజన్న ఆలయాన్ని మూసివేయడంతో పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుని జీవించి అనాథలు వృద్ధులకు వేములవాడ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడిశల రాజశేఖర్ గౌడ్ మాట్లాడుతూ అన్నదానం చేయటం అనేది సామాజిక బాధ్యత అని, ప్రతి ఒక్కరూ ఇలాంటి సమయాల్లో అభాగ్యులకు అండగా నిలవాలని, లాక్డౌన్ పూర్తయ్యే వరకు వారి బాధలు తీర్చే విధంగా దాతృత్వ కార్యక్రమాలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం ప్రశాంత్, రాములు, మహేష్, బండి సాయి కిరణ్ తదితరులు ఉన్నారు. లాక్డౌన్ దేశవ్యాప్తంగా అమలవుతున్న సందర్భంగా మా వేములవాడ పట్టణంలో యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు యాజకులకు మరియు నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది అన్నంతో అలమటిస్తున్న సందర్భం, ఎందుకంటే లాక్డౌన్ సందర్భంలో ఎవరూ బయటకు రావడం లేదు కాబట్టి మాకు తోచిన సాయం చేయాలనే ఉద్దేశంతో అన్నదానం చేయడం జరిగింది.
ప్రజలందరూ కూడా లాక్డౌన్ పాటించి ఈ కరోనా మహమ్మారిని మన దేశం నుంచి వీలైనంత తొందరగా రాలదోరి మళ్ళీ ఏదాకి మన దేశం మళ్ళీ రావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ లాక్డౌన్ పాటించి ప్రభుత్వానికి సహకరించాలని కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.